పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషి నీతి నియమాలు పాటిస్తూ సమిష్టి జీవనంలో నిస్వార్థంగా ఉండాలంటే దైవం అనే భక్తో స్వర్గ నరకాలు అనే భయమో అవసరమై ఉన్నాయి. జన్మలు, జన్మరాహిత్యం, మోక్షం, వాటికే చేయవలసిన పనులు, పూజా విధానాలు, ఈ విధమైన ఆస్తిక నమ్మకాలు ఒకదాని నుండి ఒకటి, ఒకదాని వెనక మరొకటి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆస్తికత్వం ప్రజల్లో నైతికను బలపరుస్తున్నను మనిషిలోని తృష్ణ, అసంతృప్తి అవినీతికి మార్గంగా మారాయి. ఇదే విషయమై ప్రముఖ నాస్తికోద్యమ నాయకులు శ్రీ గోరాగారు రచించిన నాస్తికత్వం దేవుడు లేదు అనే పుస్తకంలోని పరలోకం అనే శీర్షిక నుండి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. సంతోషం జీవితాశయాలతోనూ కలలతోనూ కూడి ఉన్నది. ఎప్పటికప్పుడు చేయు పనులయందు ఆశయాలున్నను ఊహ ప్రబలుచున్న కొద్దీ మానవుని జీవితం అంతయు ఆవరించియుండు ఆశయం కావలసి ఉన్నది. ఆస్తికత్వమందు నమ్మకాలను బట్టి ఈ ఆశయ నిర్ణయం సులభమైపోయింది. మనము చేయు పనుల ఫలితాలు జీవునికే గాని దేహానికి చెందవని, జీవుని సంచిత కర్మయో లేక దైవాజ్ఞయో మనలను ఆయా కర్మలు చేయునట్లు ప్రేరేపించునని ఆస్తికులు భావిస్తారు. అందుచేత ఆశయాలు కూడా జీవునికే చెందాలి. ఈ రీతిగా చూడగా ఆస్తిక నమ్మకాల ప్రకారం జీవితాశయం ఏదనగా జీవుడు స్వర్గముందుట లేక పునర్జన్మ లేకుండా దేహవిముక్తి పొందుట, ఇట్టి ఆశయమును నెరవేర్చుకుంటకే నీతి ప్రవర్తన సాధనమై ఉన్నది. సంతోషమందు లలిత కళలు కూడా ప్రాధాన్యం వహించినవి. ఈ కళలు ఎట్లయిననూ ప్రజ్వరిల్లవచ్చును, కానీ ఆస్తికులు తమ తమ నమ్మకాల యందు గల అభిమానంచే వారి ఆటపాటలకు, శిల్ప సాహిత్యాలకు విషయాలుగా దేవుడు, జీవుడు పరలోకాలను ఏర్పరచుకున్నాడు. దేవుని పేరిట ఎన్నో గ్రంథాలు వ్రాయబడ్డాయి. ఆటపాటలు, గొప్ప గొప్ప శిల్ప సౌధాలు, చిత్రములు ఏర్పడ్డాయి. ఇట్లు మానవ జీవితానికి ఆధారమైన సత్య సంఘ సంతోషాలకు ఆస్తికత్వం తోడ్పడింది. అందుచేత ఆస్తికత్వం వల్ల మానవ జీవితం సౌఖ్యవంతమై ఉండవలసి ఉండెను. కానీ కొన్ని వేల సంవత్సరాల నుండి ఆస్తికత్వం మానవ భావాలను ఆవరించి ఉన్నప్పటికీ మానవులు సౌఖ్యాన్ని పొందుటలేదు. అవినీతి హెచ్చిపోచున్నది. అప్పుడప్పుడు మానవ చరిత్రలో ఈ అవినీతి, అసౌఖ్యం విస్తారం పెచ్చు పెరిగిపోచుండెను. అట్టి సమయములందు ఆ యుగ పురుషులైన డేవిడ్, మహమ్మద్, వర్ధమానుడు, బుద్ధుడు, కన్ఫ్యూజియస్, జీసస్, లూథర్, నానక్, రామ్మోహన్ రాయ్, దయానందుడు మొదలగు మహానుభావులు సంఘమునందు గల అవినీతిని బాపి నీతిని, సౌఖ్యాన్ని వృద్ధి పొందించుటకు యత్నించారు. తమ బుద్ధి కుశలత వలన, ధైర్య సాహసముల వలన నూతన దృక్పథాలను సూచించి మానవుల్లో సౌఖ్యాన్ని, నీతిని పెంపొందించారు. వారు చేసిన ప్రయత్నాలను పరిశీలించినచో వారు అప్పుడున్న ఆస్తిక నమ్మకాలను ఖండించినట్లు తెలియగలదు. దేవుని, జీవుని, పరలోకాన్ని పూర్తిగా కొట్టివేయకపోయినను అప్పుడున్న నమ్మకాలను చాలా వరకు విమర్శించి మానవ స్వభావానికి సరిపోయిన కొత్త నమ్మకాలను నెలకొల్పారు. ఆ మార్పుల వలన తరువాత తరాల వారికి ఎంతో లాభం కలిగింది. ఆ మహానుభావులను నూతన యుగ ప్రవక్తలుగా తర్వాత తరాల వారు పూజింపసాగారు. వారు ఉద్బోధించిన నూతన నీతులను అవలంబించుచున్నారు. కానీ తరువాత తరాల వారిచే పూజింపబడ్డ ఈ జీసస్, మహమ్మద్, రామ్మోహన్ రాయ్ మొదలగు మహాపురుషుల్ని పూర్తిగా నాస్తికులుగా కాకపోయినను మత విరోధులుగా భావించి వారిని సమకాలీకులు హింసింపసాగారు. తమ తరాల్లో వారు ఎంతో కొంత నాస్తికులుగా హింసింపబడ్డారే గాని తర్వాత తరాల వారికి నీతిని, సౌఖ్యాన్ని తేగలిగారు. దీని వలన మనము గ్రహించవలసినది ఏమనగా, ఆస్తికత్వం వలన మానవ జీవితానికి సౌఖ్యం కలుగుచున్నట్లు కనబడుచున్నను ఆస్తికత్వంలో ఏదో లోపమున్నది. అది మానవ జీవితాభివృద్ధికిని, నాగరికతకును అడ్డుపడుచున్నది. అందుచేత ఈ ఆస్తికత్వం మానవ చరిత్రలో యుగయుగములందు దశల దశలుగా ఖండింపబడుచు వెంటనే నాస్తికత్వం వృద్ధి పొందుతూ మానవ నాగరికతకు, సౌఖ్యానికి తోడ్పడుచున్నది. మత విరోధిగా తన తరంలో భావింపబడ్డ జీసస్ ప్రవక్త
ధీరుడై మానవ కళ్యాణాన్ని కొంతవరకు ముందుకు సాగించారు. వారి కృషి వల్ల చాలా వరకు సౌఖ్యం వచ్చింది. కొంతవరకు వారు నాస్తికులు అనిపించుకున్నను ఆస్తిక సాంప్రదాయాలకు దేవుడు, జీవుడు, పరలోకం అను నమ్మకాలు వారి బోధనలందు లేకపోలేదు. వీటి మూలాన జీసస్ ప్రవక్త ప్రతిపాదించిన నూతన విధానమందు కూడా అంతకంతకు స్వార్థం, అవినీతి, అసౌక్యం జ్వరబడ్డవి. ఈ అసౌక్యాన్ని, అవినీతిని తొలగించడానికని తరువాత కొన్ని వందల సంవత్సరాలకు జీసస్ ప్రభువు ప్రతిపాదించిన విధాన ఆచరణ యందు లూథర్ కొన్ని మార్పులు తీసుకుని వచ్చెను. దీనికని మరలా లూథర్ అప్పటి క్రైస్తవుల చేతనే మరలా మత విరోధిగా హింసింపబడ్డారు. లూథర్ అనుచరులు పలు విధాలైన కష్టాలకు లోనయ్యారు. అయినను లూథర్ చేసిన పనుల వలన మానవ సంఘం మరొక అడుగు ముందుకు వేసింది. ఇట్లే ప్రతి సంఘమునందును వేరువేరు ప్రవక్తల వలన ఆస్తికత్వం ఖండింపబడినను నాస్తికత్వం ప్రవేశపెట్టబడటచే మానవ నాగరికత సుఖాలు పెంపొందించబడుచున్నవి. ఇట్లు ఆస్తికత్వంలో లోపాలున్నవని, అవి అంతకంతకు బయటపడుచున్నవని మొదటి రోజుల్లో ఆస్తిక విధానం మానవ సుఖానికి తోడ్పడినను మానవాభివృద్ధికి ఆస్తికత్వం పనికిరాదని నాస్తికత్వమే కావాలని మానవ సంఘంలో నాస్తిక భావము ఎంత వృద్ధి అవుతుందో అంత నాగరికత సుఖం వృద్ధి అవుచున్నవని ఆస్తిక భావం ఎంత విస్తారంగా ఉంటే అంత అవినీతి అసౌక్యం ఉంటుందని స్పష్టమవుచున్నది. అయితే ఇంతకాలం నుంచి నమ్మకాల వలన మానవ సంఘంలో పాతుకొని ఉన్న ఆస్తికత్వ ప్రధాన సూత్రాలను మానవుడు ఎలా అంగీకరించాడో ఇప్పుడు వారిని వదిలి నాస్తికత్వాన్ని పూర్తిగా ఎలా అంగీకరించాలో దాని వలన లాభమేమిటో మనం పరిశీలించవలసి ఉంది. దీనికే ఆస్తికత్వం అందరి లోపాలేమిటో మనం ముందుగా తెలుసుకోవాలి. ఎందుకనగా కంటికి కనబడని, ఉందో లేదో తెలియని స్వర్గ నరకాలు, దైవం అనే భావాలు ఎక్కువ కాలం ప్రజల్లో నైతికతను నిలిపి ఉంచలేకపోయాయి. స్వర్గ నరకాలకై చేయవలసిన పూజా విధానాలు, వాటికై పాటించవలసిన నియమాలు, షరతులు, పరలోకం గురించి ఇహలోకంలో పాటించవలసిన నీతి నియమాలు, షరతులు వారిని అన్ని విధాలా పట్టి ఉంచలేకపోయాయి. ఇదే విషయం గురించి గోరాగా రచించిన ఆస్తికత్వం అనే శీర్షిక ద్వారా మరికొన్ని విశేషాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.